విజృంభిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా మండల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కృష్ణా జిల్లా నాగైలంక మండలంలో తహసీల్దార్ జే విమల కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేశ్వర రవికుమార్, ఎండిఓ ఆరోగ్య శాఖ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో మనమందరం ప్రజలందరికీ తోడ్పాటు అందిస్తూ మాస్కులు ధరించేలా చేసి మరింత జాగ్రత్త వహించవలసిందిగా సూచించారు. ఎల్లప్పుడూ కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండే అధికారి గాని సచివాలయం సిబ్బంది గాని తెలియజేయాలని అన్నారు. మండల ప్రజలు మనోధైర్యంతో ఉండాలని, ప్రజలకు ఎంఆర్ఓ కార్యాలయం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని, ఇప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే సంప్రదించవచ్చని, మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మైకుల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేలాగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తేడా ఏంటంటే వ్యాప్తిలో డిఫరెన్స్, వ్యాప్తి అనేది చాలా స్పీడ్గా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా 6 అడుగుల దూరం పాటించడము, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఖచ్చితంగా అందరూ చేయాల్సిన పని. ఈ ముక్కలు అశ్రద్ధగా ఉన్నా కూడా వాళ్ళ వల్ల ఇంకొక 10 మందికి వ్యాధి వ్యాపించి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనమే కాకుండా ఉద్యోగస్తులుగా మనమే కాకుండా అందరం కూడా అవేర్నెస్ తీసుకొని గ్రామాల్లో ఉండి అందరం కూడా మాస్క్ లేకుండా ఎవరు తిరగకుండా చేయడం ఒకటి. తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు కూడా మంచి ఒక సర్కులర్ ఇచ్చారు 3-4 డేస్ బ్యాక్. ఎవరన్నా కనుక మాస్క్ పెట్టుకోకుండా కొట్లో ఎంటర్ అయితే వాళ్ళకి 500 జరుగుతుంది అని. దీనికి ఇది ఇదే సమస్య కాదు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కూడా లేదు మార్కెట్, అవి కూడా దొరకదు. 45 ఇయర్స్ దాటిన వాళ్ళకే, 60 ఇయర్స్ ఆ ప్రాంతం వాళ్ళకి ఆ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ జరుగుతుంది. మీరు టైం పోగొట్టుకుని తెలిసి 4 రోజులు జ్వరం వచ్చిందని ఏదైనా తగ్గిపోతుంది, షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, ఇతర జబ్బులు ఉండేవాళ్ళు కనుక ఆ ఏ వయసు వాళ్ళు అయినా సరే అసలు చేసి ఇంట్లో ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉండి మందులు వేసుకున్నాం, డాక్టర్ గారు చెప్పినట్టు చేద్దాం అని అనుకున్నా ఇబ్బంది లేదు. షుగరు, బీపీ, ఇతర జబ్బులు ఉండడం మాత్రం కంపల్సరీగా ఏదో ఒక రకంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఇది అందరికీ చెప్పాలి, ముఖ్యంగా మా మేడం గారు చెప్తున్నారు. డాక్టర్ చేస్తారంటే మొన్నటి దాకా వేరే వ్యాక్సిన్ వేయించుకోవాలి, నాకు కూడా చెప్పారు నేను వ్యాక్సిన్కి వెళ్తాను నువ్వు వేయించుకోవాలి, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడో 100కో 1 కోటికో 1 కోటి మందికో లేకపోతే 100,000 మందికో వేసినప్పుడు 1 2 జరుగుతాయి. ఎందుకు చనిపోయారు, దాని మూలం చనిపోయడం అందరికీ కూడా సహకారం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు చెప్పారు ఎక్కడైనా మీకు టఫ్ పర్సన్స్ ఎదురై మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేడం మేము ఆల్వేస్ రెడీ. అట్ ద సేమ్ టైం వాలంటీర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం ఇదే పీరియడ్లో లాస్ట్ ఇయర్ మనం చేసినటువంటి యాక్టివిటీ వల్ల చాలా వరకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు, బట్ చాలా వరకు వాలంటీర్స్ అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సెక్రటరియేట్ స్థాయిలో విలేజ్ సెక్రటరియేట్ స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కోఆర్డినేషన్ చేయడం వల్ల నాగాలాంక్లో మేము అనుకోవడం 50% స్ప్రెడ్ని తగ్గించారండి. ఫస్ట్ డెత్ కాన్షియన్సీలోనే ఫస్ట్ డెత్ నాగాలాంక్లోనే వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం స్ప్రెడ్ కూడా వైడ్ స్ప్రెడ్ అటు వెస్ట్ బెంగాల్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ స్ట్రెయిన్స్ గురించి డాక్టర్లు చెప్పాలి. బట్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ డిఫరెంట్ సిమ్టమ్స్తో ఉన్నటువంటి స్ట్రెయిన్స్ ఇక్కడ కనిపించడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడు అనుకున్న దాని ప్రకారం ఆ స్ప్రెడ్ కనుక కంటిన్యూ అయితే చాలా డ్యామేజ్ జరుగుతుందని ఎమ్మెల్యే గారు చాలా ఆందోళన చెందడం కూడా జరిగింది. కానీ ఫీల్డ్ లెవెల్లో మీరు అందరూ కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల పబ్లిక్ కూడా మీకు కోఆర్డినేట్ కోఆపరేషన్ అందించడం వల్ల సక్సెస్ఫుల్గా స్ప్రెడ్ని కంట్రోల్ చేయడం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా నాగాలాంక్ నుంచే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది.